సార్ అబ్బాయి బెదిరించాను. బెదిరిస్తే బెదిరిస్తానేమో ఇప్పుడు పెళ్ళి. ఏమని బెదిరించారు? కేసు పెడతాను. కేసు పెడతానని అని చెప్పారా? మరి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు మరి మీరు? సార్ ఇచ్చారు సార్. ఏమన్నారు? సార్ వాళ్ళు ఫోన్ చేశారు సార్. సార్కి ఫోన్ చేస్తే దానికి కూడా రెస్పాండ్ అవ్వకుండా అప్పుడు మాత్రం ఇదిగో వస్తున్నాను పొద్దున ఫోన్ చేశారు సార్. సార్ వాళ్ళు ఏంటి ఇట్లా ఒక అమ్మాయి మీద వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, ఈఎంఐ కూడా సార్ నేను కట్టేస్తే మేకంతా నా ఈఎంఐ పూర్తయిపోయింది సార్. ఇప్పుడు జూన్ జూలై వచ్చేస్తుంది, నాకేమో స్టీల్ ఇంకా వస్తుంది సార్, అలర్ట్ వస్తుంది సార్ ఈఎంఐ కట్టడం. పోలీస్ స్టేషన్లో చెప్పాను ఈ కథ, నేను కేసు పెట్టాను అని చెప్పి చెప్తేనేమో సార్ వాళ్ళు ఫోన్ చేస్తే పోలీస్ సార్ వాళ్ళు ఇదిగో వస్తున్నాను రెండింటి కోసం మూడింటి కోసం అమౌంట్ తీసుకొస్తా అని అంటున్నారు కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుందండి సార్? ఫోర్ డేస్ అవుతుంది సార్. అబ్బాయి మీద యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాను సార్. ఎందుకంటే ఊరికే హెరాస్మెంట్ అవుతుంది సార్, ఇక్కడికి రా అక్కడికి రా ఊరికే పంపిస్తున్నాడు. నేను ఎక్కువసార్లు ఇంకా తిరగలేను సార్, అందుకే నేను ఇంకా నాకంటే పెద్దవాళ్ళకి చెప్తే ఇంకా మీరు అడిగితే అట్లానా మీరు నాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను సార్. ఎవరో ఆయన? ఆయన పేరు రమేష్ సార్. ఫైనాన్స్ ఏజెంట్ సార్. ఏ ఫైనాన్స్ అండి? సార్ టీవీఎస్ క్రెడిట్. టీవీఎస్ క్రెడిట్. ఎక్కడ ఉంటాడండి ఆయన? సార్ ఆర్కే షాప్లో ఉంటాడు, గన్నవరంలో ఫైనాన్స్ చేస్తాడు. గన్నవరంలో చేస్తాడు, ఆర్కే షాప్లో ఉంటాడా? ఓకే ఓకే. అయితే సార్ డబ్బులు అడిగినప్పుడల్లా ఇదిగో ఇస్తాను ఇవ్వనని మాత్రం చెప్పాడు సార్. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని
పెట్టాడు సార్ ఎండల్లో. తిరిగి ఇదిగా నేను వచ్చాను అని ఫోన్ చేస్తే, నువ్వు అక్కడ ఉండు, సంగీత షాప్లో ఉంటాను నేను, అక్కడికి రా, నేను రాను అంటే ఇంకా అయితే వెళ్ళు ఇంటికి వెళ్ళు, నేను నేను చూసేసాను వెళ్ళిపో నువ్వు అని చెప్పి ఎండలో తిప్పి పంపి చేసేవాడు సార్. ఏమని బెదిరించారు? కేసు పెడతానని అని చెప్పారా? మరి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు మరి మీరు? సార్ ఇచ్చారు సార్. ఏమన్నారు? సార్ వాళ్ళు ఫోన్ చేశారు సార్, ఆ సార్కి ఫోన్ చేస్తే దానికి కూడా రెస్పాండ్ అవ్వకుండా అప్పుడు మాత్రం ఇదిగో వస్తున్నాను పొద్దున ఫోన్ చేశారు సార్ ఆ సార్ వాళ్ళు. ఏంటి ఇట్లా ఒక అమ్మాయి మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, ఈఎంఐ కూడా సార్ నేను కట్టేస్తే మేకంతా నా ఈఎంఐ పూర్తయిపోయింది సార్. ఇప్పుడు జూన్ జూలై వచ్చేస్తుంది, నాకేమో స్టీల్ ఇంకా వస్తుంది సార్, అలర్ట్ వస్తుంది సార్ ఈఎంఐ కట్టడం. పోలీస్ స్టేషన్లో చెప్పాను ఈ కథ, నేను కేసు పెట్టాను అని చెప్పి చెప్తే ఏమో సార్ వాళ్ళు ఫోన్ చేస్తే పోలీస్ సార్ వాళ్ళు ఇదిగో వస్తున్నాను రెండింటికి వస్తాను మూడింటికి వస్తాను అమౌంట్ తీసుకొస్తా అమౌంట్ తీసుకొస్తా అని అంటున్నారు కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుందండి సార్? 4 డేస్ అవుతుంది. 4 డేస్ సార్. అబ్బాయి మీద యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాను సార్, ఎందుకంటే ఊరికే హెరాస్మెంట్ అవుతుంది సార్, ఇక్కడికి రా అక్కడికి రా ఊరికే పంపిస్తున్నాడు, నేను ఎక్కువసార్లు ఇంకా తిరగలేను సార్, అందుకే నేను ఇంకా నాకంటే పెద్దవాళ్ళకి చెప్తే మీరు అడిగితే అట్లన్నా మీరు నాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను సార్. పాయింట్ అవుట్ న్యూస్, మన కోసం, మన ముందు తరాల కోసం.